హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్లాసెస్ ఐ ఆల్ డూయింగ్ వెరీ వెల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనము మన ఏన్షియంట్ హిస్టరీ సిరీస్లోని బౌద్ధ మతం గురించి నేర్చుకోబోతున్నాం అదే బుద్ధిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన వేదిక్ సివిలైజేషన్ అదేనండి వేద నాగరికత అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి రెండు రిలీజియన్స్ అని చెప్పుకున్నాం కదా సో ఫస్ట్ రిలీజియన్ ఏంటి జైనజం జైన మతం దాని గురించి కంప్లీట్గా ప్రీవియస్ వీడియోలో చూసాం ఇవాళ వీడియోలో మనము బౌద్ధ మతం గురించి కంప్లీట్గా నేర్చుకుందాం సో ఇంకెందుకు సార్ లెట్స్ స్టార్ట్ ఆ సెషన్ టుడే వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వండి వే యూ కెన్ ఫైండ్ న్యూమరస్ క్విజెస్ అండ్ పీడి మెటీరియల్స్ ఇవన్నీ మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేస్తే మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి ఇందులో మీకు డౌట్స్ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆన్సర్ చేయబడతాయి ఇలాంటి టాపిక్స్ వచ్చేసి గౌతమ్ బుద్ధాస్ టైమ్ లైన్ ఫౌండర్ ఆఫ్ ఆ బుద్ధిజం గౌతమ్ బుద్ధ టైమ్ లైన్ గురించి చూద్దాం అండ్ డాక్టరైన్స్ ఆఫ్ బుద్ధిజం టీచింగ్స్ ఏంటి అండ్ ద రైజ్ ఆఫ్ బుద్ధిజం ఏ రీజన్స్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి బుద్ధిజం రిలీజన్ పాపులారిటీ గెయిన్ చేయడానికి అండ్ బుద్ధిజం లిటరేచర్ ఏంటి అది సాహిత్యం ఏంటి అండ్ రీజన్స్ ఫర్ ది డిక్లయిర్ ఆఫ్ బుద్ధిజం ఎందుకు బుద్ధిజం మన ఇండియాలోనే స్టార్ట్ అయింది కానీ ఎందుకు డిక్లైన్ అయిపోయింది మన ఇండియాలో రిలీజన్ లేదు దాని రీజన్స్ చూడబోతాం నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద జైనిజం అండ్ బుద్ధిజం ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఏంటి జైన్ మతం ఏంటి బుద్ధిజం ఏంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం అండ్ నేను ఫాలో అయ్యే బుక్స్ ద స్టాండర్డ్ బుక్స్ విచ్ ఆర్ రికమెండెడ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ మన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే బుక్స్ రికమెండ్ చేస్తారో ఆ బుక్స్ నుంచే కంటెంట్ అంతా ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఈ కంటెంట్ అంతా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చాలా డీటెయిల్గా షార్ట్ లిస్ట్ చేసి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి మిస్ చేయకుండా సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ చేయరు అండ్ బుక్స్ ఏవి అంటే ఆర్ఎస్ శర్మాస్ ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ అండ్ ఎన్సీఆర్టీస్ క్లాస్ లెవెన్త్ అండ్ ట్వల్త్ టెక్స్ట్ బుక్స్ సో ఈ బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ అండి మీరు ఎవరైనా బుక్స్ తీసుకోవాలి అనుకుంటే ఐ వుడ్ రికమెండ్ దీస్ బుక్స్ ఫర్ యూ పీపుల్ ఇప్పుడు బుద్ధిజం గురించి నేర్చుకో ముందు క్విక్గా మన ఇండియన్ హిస్టరీ క్లాసిఫికేషన్ అనేది చూసేద్దాం సో మన ఇండియన్ హిస్టరీ అనేది త్రీ మేజర్ పార్ట్స్గా డివైడ్ చేయబడింది ఏన్షియంట్ హిస్టరీ మెడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ సో ఏన్షియంట్ హిస్టరీ ఫ్రమ్ టూ మిలియన్ బీసీ టు ట్వల్వ్ హండ్రెడ్ ఏడీ మెడివల్ ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఏ టు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏడీ మోడర్న్ హిస్టరీ ఫ్రమ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏడీ ఇది మన ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ కాబట్టి మొదటగా మనం ఏన్షియంట్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం దాని తర్వాత వీళ్ళు షిఫ్ట్ అవున్ టు ద మెడివల్ హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ కూడా మనకు ఫైవ్ పార్ట్స్గా సబ్ క్లాసిఫై చేశారు ఫస్ట్ వన్ ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఇందులో మనము డిఫరెంట్ స్టోన్ ఏజెస్ చూసాం యుగాలు అండ్ ఆల్సో అరప్పన్ సివిలైజేషన్ కూడా చూసాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని విన్నాం కదా ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిన వెంటనే మనము కేజ్లోకి ఎంటర్ అవుతాం అంటే ఆరులో దండయాత్ర అని చూసాం కదా సో ఆరులో మన సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చి వాళ్ళ ప్రిన్సిపల్స్ మెథరాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మన సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేశాయి అండ్ వాళ్ళ లిటరేచర్ ఏంటి వేదిక లిటరేచర్ కూడా చూస్తాం కదా వేదాల గురించి ఇవన్నీ వేదికేజ్లో మనం చూస్తాం సో ఈ వేదికేజ్ తర్వాత ఏమైపోయింది అంటే రెండు కొత్త రిలీజియన్స్ వచ్చాయండి ఈ ఎండ్ అయ్యే సమయానికి రెండు కొత్త రిలీజియన్స్ వచ్చాయి అవి మన సోషల్ స్ట్రక్చర్ పైన చాలా ఇంపాక్ట్ చూపించాయి సోషల్ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటారా మన వర్ణా సిస్టమ్ అని చదువుకున్నాం కదా వేదిక సిస్టంలో అంటే క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు సో ఇలా డివైడ్ చేశారు కదా సో ఒకనొక టైంలో ఏమైపోయిందంటే ఈ బ్రాహ్మణుల డామినేషన్ అదే ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం చూడలేక చాలా మంది మీద డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేసింది అంటే వ్యతిరేకత వచ్చింది ఈ బ్రాహ్మణుల పైన సో దాని నుంచి వీళ్ళు విముక్తి పోవాలి దాని నుంచి అవాయిడ్ చేయాలి అంటే కొత్త రిలీజన్ కోసం చూశారు ఆబ్వియస్లీ కదా సో ఈ రిలీజన్లో కష్టంగా ఉంది ప్రాక్టీసెస్ రిచువలిస్టిక్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది అంటే వాళ్ళు వేరే మతం కోసం ఆలోచిస్తారు సో అప్పుడు మనకు వచ్చిన రిలీజన్స్ ఏవి అంటే ఒకటి జైనిజం ఇంకొకటి బుద్ధిజం సో ఈ కొత్త రిలీజియన్స్ అనేవి ఈ వర్ణా సిస్టం ఏదైతే ఉందో ఈ రిచువలిస్టిక్ డామినేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా చేంజ్ చేసాయండి అండ్ ఇవి చాలా ఫేమస్ అయ్యాయి ఆ టైంలో సో జైనిజం గురించి కంప్లీట్గా చూసాం కదా ఇప్పుడు బుద్ధిజం టైం పీరియడ్ ఏంటి అంటే ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రూ ఫోర్ ఎయిటీ త్రీ బీసీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ టు ఫోర్ ఎయిటీ త్రీ బీసీ మనం బుద్ధిజం అనేది జరిగింది ఇంకొకటి గాయస్ మీరు అడగచ్చు సార్ బుద్ధిజం ఫస్ట్ వచ్చిందా జైనిజం ముందు వచ్చిందా అని మన టైం పీరియడ్స్ ప్రకారం చూసుకుంటే జైనిజం చాలా పాతదండి బట్ ఇది ఎప్పుడు పాపులారిటీని గెయిన్ చేసింది అంటే వర్ధమాన్ మహావీర్ టైంలో అంటే ద రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చదివాం కదా ఆ టైంలో అంటే అరౌండ్ ఫైవ్ నైంటీ నైన్ బీసీలో ఇది పాపులారిటీ గెయిన్ చేసింది సో ఆ కొంతకాలానికి మన బుద్ధా కూడా ఎన్లైట్మెంట్ వచ్చింది సో దాని ద్వారా మనకు బుద్ధిజం రిలీజియన్ ఫేమస్ అయింది అండ్ ఇంకొకటి మహాజనపదాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సో ఈ మూడు జైనిజం బుద్ధిజం మహాజనపద ప్యారల ఒకే టైం పీరియడ్లో జరిగేవండి మహాజనపదలు అంటే ఏంటి కాదండి అప్పుడున్న మన కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మన చిన్న చిన్న ట్రైబ్స్గా గ్రూప్స్గా వాళ్ళు లార్జర్ కింగ్డమ్స్ని అంటే రాజ్యాల్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టారు సో అది ఎలా తయారు చేసుకున్నారు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి ఆ టైంకి అనేసరికి మహాజనపదాల గురించి నేర్చుకుంటాం సో ఇది మన బేసిక్ లైన్ ఆఫ్ జైనిజం బుద్ధిజం మహాజనపద మహాజనపదులు అయిపోయాక మనకు మౌర్యన్ రూల్ వస్తుంది చంద్రగుప్తా మౌర్య గురించి విన్నాం కదా సో ఆయన ఈ మగధా ఎంపైర్ని ఎలా డిక్లైన్ చేశారు ఎలా అనెక్స్ చేశాడు దాని తర్వాత మౌర్యన్ రూల్ ఎలా జరిగింది అనేది దీంట్లో నేర్చుకుంటాం సో మౌర్యన్ రూల్ అయిపోయి మౌర్యన్ కింగ్డమ్స్ అయిపోయాక కూడా మన గుప్తా రూల్ స్టార్ట్ అవుతుంది ఓకే సో దీంతో ఈ గుప్తా రూల్తో మనం చదివాక మన ఏన్షియంట్ హిస్టరీ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసేస్తాం సో దాని తర్వాత మనం మెడివల్లోకి వెళ్ళిపోదాం సో ఇది మన ఇండియన్ హిస్టరీ క్లాసిఫికేషన్ బుద్ధిజం ఏంటి సార్ ఈ బుద్ధిజము ఎందుకు ఇంత పాపులారిటీ అయింది అసలు ఈ బుద్ధిజంని ఎవరు కనుక్కున్నారు సార్ బుద్ధిజం కనుక్కుంది మిస్టర్ గౌతమ్ బుద్ధ బుద్ధిజం కనుక్కుంది మిస్టర్ గౌతమ్ బుద్ధ సో ఈయన అసలైన పేరు ఏంటి సార్ వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ దిస్ గౌతమ్ బుద్ధ ఈయన పుట్టగానే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటి అంటే సిద్ధార్థ్ సిద్ధార్థ్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడ పుట్టారండి ఈ వాజ్ బోర్న్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ బీసీఈ ఆన్ విశాఖ పూర్ణిమ డే లుంబిని నేపాల్ కపిల వస్తు కపిల వస్తు అనే గ్రామంలో లుంబిని అంటే నేపాల్ దగ్గర వైశాఖ పూర్ణిమ రోజున ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ బీసీఈలో మన గౌతమ్ బుద్ధుడు పుట్టాడు ఎవరికి పుట్టారు సార్ ఇస్ ఫాదర్ వాజ్ శుద్ధోధన ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద సఖ్యా క్లాన్ సఖ్యా రాజానికి వంశానికి అధిపతి అయిన శుద్ధోధన శుద్ధోధనకి గౌతమ్ బుద్ధుడు పుట్టాడు యాజ్ ఈ బిలాంగ్స్ సఖ్యాక్లాన్ గౌతమ్ బుద్ధుడు అనే ఆయన సఖ్యాక్లానికి సఖ్యావంశానికి సంబంధించిన ఆయన కాబట్టి ఈయనని సఖ్యముని అని కూడా పిలిచేవాళ్ళు ఈయనని సఖ్యముని అని కూడా పిలిచేవాళ్ళు ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది సో సిద్ధార్థ్ అనే పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు ఓకే సఖ్యముని వంశానికి సంబంధించింది కాబట్టి ఇది ఓకే ఎవరైతే ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం ఎవరికైతే అవుతుందో వాళ్ళని బుద్ధ అని పిలుస్తాం సో ఈ పేరు కూడా ఓకే మరి ఎక్కడి నుంచి సార్ ఈ గౌతమ్ అనే పేరు వచ్చింది దీని వెనకల స్టోరీ ఏంటి చెప్తాను ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ బుద్ధ అంటే మన గౌతమ్ బుద్ధ పుట్టిన వెంటనే ఆయనకి మాతృవియోగం జరిగింది అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళ అమ్మగారు ఎవరు మహామాయ షీ వాజ్ అ ప్రిన్సెస్ ఆఫ్ కోశాల డైనస్టీ కోశాల రాజ్యానికి సంబంధించిన ప్రిన్సెస్ ఎవరు అంటే మహామాయ ఈమ మన గౌతమ్ బుద్ధ వాళ్ళ రియల్ అమ్మ ఈయన పుట్టగాని వీళ్ళ అమ్మగారు చనిపోయారు సో అప్పటి నుంచి ఈయన పాలన ఎవరు చూసుకున్నారు అంటే వాళ్ళ స్టెప్ మదర్ గౌతమి గౌతమి యాజ్ టేకెన్ కేర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ సిన్స్ సెన్సిస్ చైల్డ్హుడ్ సో వాళ్ళ స్టెప్ మదర్ గౌతమిని నుంచి ఈయన పేరు గౌతమ్గా వచ్చింది సో యాజ్ ఇన్నరేటెడ్ ద నేమ్ ఆఫ్ గౌతమ్ ఫ్రమ్ ఇస్ స్టెప్ మదర్ సో ఇది మన గౌతమ్ బుద్ధ పేర్లు వెనకలున్న స్టోరీ నెక్స్ట్ వైఫ్ వాజ్ యశోధర గౌతమ్ బుద్ధ ఆయనకి పెళ్ళయింది వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆయన పేరు వచ్చేసి రాహుల సో మీకు డౌట్ రావచ్చు సార్ ఏంటి సార్ ఈయనకు పెళ్ళి అయిందా సో ఈయన బుద్ధిజం అనేది ఎలా ప్రీచ్ చేశాడు సో బేసికలీ బుద్ధిజం అంటే పెళ్ళి కాదు కదా అంటారు నేను చెప్తాను స్టోరీ దా ఇంతవరకు ఈయన ఒక రాజు రాజకుటుంబికుడు అంటే క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన మన వర్ధమాన్ మహావీర్ ఆఫ్ జైనిజం కూడా క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించిన ఆయనే కానీ ఒకనొక టైంలో వీళ్ళకి ఏమైందంటే లైఫ్ పైన సాటిస్ఫాక్షన్ లేరండి సో ఏదైతే వీరు జీవిస్తున్నారో ఏదైతే లీవ్ చేస్తున్నారో లైఫ్ ఇట్ వాజ్ వెరీ అన్సాటిస్ఫైడ్ గౌతమ్ బుద్ధ సంగతి వచ్చేసరికి చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నారు అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న ప్రజల కష్టాలను చూసి ఈయన చలించిపోయాడు సో అప్పటి నుంచి ఈయన అనుకున్నాడు వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్ అంటే ఈ భూగోళం అంతా బాధతో నిండిపోయింది సో ఏదైనా మనం చెయ్యాలి సో దట్ వీ కెన్ గెట్ ఎడ్ ఆఫ్ ది సోరోస్ ఈ బాధలన్నీ దూరం చేసేకి మనకు రియల్ ట్రూత్ అనేది వెతకాలి సో దాని గురించి ఏదో చేయాలి ఏదైనా మన తరపున చేయాలి అనేది ఎప్పుడు ఈయన మైండ్లో తిరుగుతూనే ఉండేది ఒకనొక టైంలో అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చేసరికి ఈయనకి అప్పుడు ఈయన డిసైడ్ అయిపోయాడు సో ఇక నాకు రాజ్యం వద్దు ఈ లైఫ్ వద్దు ఈ పిల్లలు వద్దు భార్య వద్దు ఇవన్నీ వదిలేసి నేను రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అంటే మన బాధలన్నీ దూరం చేసి ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం కావాలి అని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయాడు ఆ మూమెంట్ మనం ఏమంటాము అంటే మహాభినిష్క్రమణ మహాభినిష్క్రమణ ఇస్ అ మూమెంట్ వెన్ గౌతమ్ బుద్ధ ఇనౌన్స్ ఇస్ హోమ్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ నైన్ ఈ లెఫ్ట్ ఇస్ ప్యాలెస్ అండ్ బికెమ్ ఏ వ్యాండర్ ఇరవై తొమ్మిది ఏళ్ళకి ఆయన ప్యాలెస్ని రాజ్యాన్ని అన్ని వదిలేసి వ్యాండర్ వెళ్ళిపోయాడు అలాంగ్ విత్ ఇస్ చారిటీ చెన్నా రథతారథి చన్నాతో మరియు హార్స్ ఈయన గుర్రం పేరు ఏంటి కంతక ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పేర్లు ఈయన రథసారథి ఎవరు చెన్న అండ్ హార్స్ ఈయన గుర్రం పేరు వచ్చేసి కంతక వీళ్ళిద్దరితో కలిసి ఈయన రాజ్యాన్ని వదిలేశాడు ఈ మూమెంట్ని మహాభినిష్క్రమణ అని పిలుస్తాం సో వదిలేశాక ఈ వ్యాండెడ్ ఫోర్ సిక్స్ లాంగ్ ఇయర్స్ ఇన్ ద సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆ రైలు తిరిగాడండి ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ సిక్స్ ఇయర్స్ యాజ్ వ్యాండెడ్ ఆ రేలు తిరిగిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఈయనకి అలకార కలమాన్ ఉద్దాక రామపుత్ర వాళ్ళని కలిశారు అలకరా కలమాన్ ఉద్ధాకర రాముపుత వీళ్ళు కూడా అప్పట్లో మెడిటేషన్ చేసేవాళ్ళు అంటే సాధువులు అంటారు కదా సో వీళ్ళిద్దరూ దానికి సంబంధించిన వాళ్ళు ఒకరోజు వీళ్ళిద్దరిని కలిశారు గౌతమ్ బుద్ధ సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఉంటారు కదా సో వీళ్ళతో కలిసి వీళ్ళతో మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు కానీ కొన్ని రోజులు అయ్యేసరికి ఈయన వీళ్ళ మీద కూడా సాటిస్ఫాక్షన్ కాలేదండి అంటే టు అటైన్ ద లిబరేషన్ ద మెథడ్ దే ఆర్ ప్రీచింగ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద గౌతమ్ బుద్ధ వాళ్ళు ఏదైతే పాతిని వెతుక్కుంటున్నారో ఏదైతే మార్గాన్ని వెంచుకుంటున్నారో అది గౌతమ్ బుద్ధాకి నచ్చలేదు సో వాళ్ళని వదిలేసి నెక్స్ట్ ఇంకొక సాధువుల గ్రూప్లో జాయిన్ అయిపోయాడు సో అది వీళ్ళని వదిలేశాక అలా తిరుగుతూ ఉంటే వీళ్ళకి సాధువు గ్రూప్ కనిపించింది ఆ వాళ్ళు మొత్తం ఐదు మంది ఐదు సాధువులతో కలిసిన నెక్స్ట్ జర్నీ అనేది కంటిన్యూ చేశారు ఎవరండి ఆ ఐదు సాధువులు అంటే సి యాజ్ జాయింట్ ఫైవ్ వ్యాండరింగ్ అసెటిక్స్ అసెటిక్స్ అంటే సాధువులు సన్యాసి మోక్ ఏదైనా అనుకోవచ్చు సి వాళ్ళ పేర్లు ఏంటంటే అస్సాజీ మహానామా వాప బదియా అండ్ కొండన్న సో ఈ ఐదు సాధువులతో అయినా రిమైనింగ్ ధ్యానం ఏదైతే ఉందో రిమైనింగ్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో కంటిన్యూ అయిపోయాడు సో లెట్ మీ క్లియర్ దిస్ ఫర్ యూ ఇప్పుడు సో ఫస్ట్ మన ఫస్ట్ టీచర్స్ ఎవరు అంటే అలాకరా కలమా ఉద్దాక రామపుత్తా అని కూడా అనొచ్చు గౌతమ్ బుద్ధ ఫస్ట్ టీచర్ ఎవరు అంటే వీళ్ళు నెక్స్ట్ ఈ ఐదు వ్యాండరింగ్ అసెటిక్స్తో ఈయన కలిసి తిరిగాడు సో ఈయన అలా తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ ఎక్కడ చేరారు అంటే ఈ మూవ్ టువర్డ్స్ ద విలేజ్ ఆఫ్ సేనాని అండ్ సాట్ అండర్ ఏ పీపల్ ట్రీ ఫేసింగ్ ఈస్ట్ సేనా అనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక పీపుల్ ట్రీ కింద అంటే బోధి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాడు సో ఈయన ధ్యానం చేసే సమయానికి మారా ద లార్డ్ ఆఫ్ ఇల్యూజన్స్ అంటే మారా ద లార్డ్ ఆఫ్ ఇల్యూజన్స్ ఐస్ ట్రై టు డిస్ట్రాక్ట్ డిస్ట్రాక్టిమ్ ఈయనని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసింది అప్పుడు మన గౌతమ్ బుద్ధ ఏం చేశాడు అంటే ఈ ఆస్ టచ్ ద ఆర్త్ భూమిని తట్టు భూమిని పట్టుకొని కాలింగ్ టు బేర్ ద విట్నెస్ ఆఫ్ ద కౌంట్లెస్ లైఫ్ టర్మ్స్ ఆఫ్ వర్చూస్ అని చేశారు సో ఈ యాక్షన్స్తో మన మారా ఎవరైతే ఉన్నారో లాడ్ ఆఫ్ ఎల్యూషన్స్ ఈయన సాటిస్ఫై అయిపోయి యాజ్ అన్లీస్డ్ డిస్ ఆర్మీ ఆఫ్ డెమన్స్ అన్లీస్డ్ డిస్ ఆర్మీ ఆఫ్ డెమన్స్ అంటే ఈయన ఎవరైతే ప్రయోగాలు చేశారో దయ్యాల్ని పంపించారో రాక్షసుల్ని పంపించారో ధ్యానాన్ని భంగం కంగించకు సో వీళ్ళందరినీ వెనక్కి పిలిచారు సో ఈ ఈ టైంలో మనకు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టైంలోనే మనకు గౌతమ్ బుద్ధాకి జ్ఞానోదయం అయింది అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ముప్పై ఏళ్ళకి ఈ అది ఎటైన్టీ నిర్వాణ నిర్వాణ అంటే ఏం లేదండి ఎన్లైట్మెంట్ సో గయా అనే ప్లేస్లో మగధా సామ్రాజ్యం ఒకటి జరిగేది కదా గయా అనే ప్లేస్ మగధ బీహార్ రీజన్లో ఈనకి నిర్వాణ అనేది స్టార్ట్ అయింది ఎన్లైట్మెంట్ వచ్చింది ఎక్కడ వచ్చిందండి అండర్ ఏ పీపల్ ట్రీ బోధి చెట్టు అని వింటాం కదా మనము ఆ బోధి చెట్టు కింద ఈయనకి జ్ఞానోదయం వచ్చింది సో ఏ నది ఒడ్డున ఉందండి ఈ ప్లేస్ చెట్టు అంటే నిరంజన నిరంజన నది ఒడ్డున బోధి చెట్టు కింద అండ్ గయా మగదా ఎంపైర్ రీజన్ బీహార్లో ముప్పై ఐదు సంవత్సరాలకి మన గౌతమ్ బుద్ధకి జ్ఞానోదయం అయింది వెరీ ఇంపార్టెంట్ సో ఈయన ఇంటిని వదిలేసే సమయాన్ని ఏమంటారు అంటే మహాభినిష్క్రమణ అంటారు ఈయనకి ఎప్పుడు జ్ఞానోదయం ఏంటిది ఎన్లైట్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే నిర్వాణ అని అంటారు సో ఇంతవరకు బాగుంది ఈ ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత ఈ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ ఈయనకు అన్నీ తెలుసు సో ఇప్పుడు ఈయన ఈయన ఏదైతే కనుక్కున్నారో ఏదైతే నాలెడ్జ్ అక్వైర్ చేశారో అందరికీ చెప్పడానికి బయలుదేరారు సో ఈ వ్యాండ్రికా అసెటిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మరీ కలిసి వీళ్ళతో అందరికీ ప్రీచింగ్ అంటే టీచింగ్స్ నా డాక్టర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీచ్ చేయడానికి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు తిరుక్కుంటూ వెళ్ళిపోయాడు సో ఒక టైంలో ఇది చాలా ఫేమస్ అయిపోయింది చాలామంది రాజులు కూడా దీన్ని సపోర్ట్ చేశారు సో దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ మన గౌతమ్ బుద్ధుడికి ఎనభై రెండు ఎనభై సంవత్సరాలు వచ్చేసరికి ఈయన చనిపోయారు ఆ మూమెంట్ని ఏమంటారు అంటే పరినిర్వహణ పడినిర్వాణ ఇస్ ద మూమెంట్ వన్ గౌతమ్ బుద్ధ ఎస్ లెఫ్ట్ ఇస్ సోల్ ఎప్పుడు చనిపోయారు ఎక్కడ చనిపోయారు అంటే ఫోర్ హండ్రెడ్ అని ఎయిటీ సెవెన్ బీసీ కుషీనగర అనే ప్లేస్లో చనిపోయారు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ బీసీ కుషీనగర అనే ప్లేస్లో మన గౌతమ్ బుద్ధ ఆయన చనిపోయాడు సో ఇది మన గౌతమ్ బుద్ధ కంప్లీట్ లైఫ్ స్టోరీ అండి స్టార్టింగ్ ఫ్రమ్ ద బర్త్ టు ద డెత్ సో దీని మధ్యలో మన గౌతమ్ బుద్ధ ఏం కనుక్కున్నారు ఏం డాక్టరైన్స్ ఏంటి ఫిలాసఫీస్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ లైన్లో చూద్దాం డాక్ట్రైన్స్ ఆఫ్ బుద్ధిజం గౌతమ్ బుద్ధ మన ఎన్లైట్మెంట్ వచ్చిన వెంటనే ఆయన డాక్ట్రైన్స్ ఏంటంటే టీచింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు అవి ఏంటి సార్ యాక్చువల్లీ బుద్ధిజంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మెథడాలజీ ఏంటి ఇవన్నీ డాక్ట్రైన్స్ ఆఫ్ బుద్ధిజం అంట ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద బుద్ధాస్ టీచింగ్స్ ఇస్ ద అటైన్మెంట్ ఆఫ్ నివాణ ఆర్ నిర్వాణ మెయిన్ మోటో ఏంటండి నిర్వాణని పొందటం అంటే డిపార్చర్ ఫ్రమ్ ద క్రేవింగ్స్ అండ్ లస్ట్ ఆయన ఇవన్నీ ఎక్కడ పొందుపరిచారు అంటే సి ద కోర్ ఆఫ్ బుద్ధాస్ డాక్టరైన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఆర్ఎస్ అచ్చాని ఇది ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఎక్కడెక్కడ ఇవన్నీ మెన్షన్ చేశారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ఎస్ అచ్చాని దాన్ని ఇంగ్లీష్లో మనం ఫోర్ నోబుల్ ట్రూత్స్ అంటాం నెక్స్ట్ అష్టాంగిక మార్గ అష్టాంగిక మార్గని ఎయిట్ ఫోల్డ్ పాత్ నెక్స్ట్ మిడిల్ పాత్ గౌతమ్ బుద్ధ హ్యాస్ ఫాలో మేజర్లీ దిస్ మిడిల్ పాత్ నెక్స్ట్ సోషల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలా జీవించాలి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి సో ఇవన్నీ సోషల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నెక్స్ట్ అటైన్మెంట్ ఆఫ్ నిబాణ ఆర్ నిర్వాణ సో ఇవన్నీ పొందడానికి మనము నిర్మాణ నిర్వాణని అటైన్మెంట్ చేయడానికి పొందడానికి ఏమేమి చేయాలి సో ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేశారంటే ఈ ప్లేసెస్లో ఫస్ట్ త్రీ పిల్లర్స్ ఆఫ్ టీచింగ్స్ అండి బుద్ధా టీచింగ్స్కి మెయిన్ పిల్లర్స్ ఏంటి సపోర్ట్ సిస్టమ్ ఏంటి అంటే బుద్ధ దామా సంఘ గుర్తుపెట్టుకోండి త్రీ పిల్లర్స్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ దామా సంఘ బుద్ధ అంటే మన ఫౌండర్ అంటే గౌతమ్ బుద్ధుని గురించి నేర్చుకోవడం ద ఫౌండర్ ఆఫ్ టీచర్ నెక్స్ట్ దామ ఆయన చెప్పిన విషయాల్ని గ్రహించడం అంటే మన బుద్ధ కొన్ని టీచింగ్స్ ఇచ్చాడు కదా అవి ఏంటో దాని అన్నింటినీ పాటించడం నెక్స్ట్ ఆదర్ ఆర్డర్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ అండ్ నన్స్ సంఘ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి ఎవరైతే డిసైపుల్స్ భక్తులు ఉంటారు కదా బుద్ధ గౌతమ్ బుద్ధకి ఆయన ఫాలోవర్స్ అందరూ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి సిస్టమ్ ఎలాంటి లైఫ్ జీవించాలి దానికి సంబంధించిందంతా సంఘ సో ఇది మన త్రీ పిల్లర్స్ ఆఫ్ టీచింగ్స్ నెక్స్ట్ ఆయన ఫాలోవర్స్ని గౌతమ్ బుద్ధ ఫాలోవర్స్ని రెండు రకాలుగా పిలుస్తారండి ఒకరు ఏంటంటే భిక్షూర్స్ వీళ్ళు ఎవరు అంటే వాళ్ళ భార్యని లైఫ్ని ఇంటిని అన్ని వదిలేసి కంప్లీట్గా ఈ బుద్ధ లైఫ్ అనేది జీవిస్తారు అంటే మాంక్ లైఫ్ బుద్ధిస్ట్ మాంక్ అంటారు కదా అలా సన్యాసి జీవితాన్ని చేసే వాళ్ళని భిక్షూస్ అంటారు ఉపాసకాస్ అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ని బుద్ధాన్ని ఫాలో అవుతారు కానీ వీళ్ళ కుటుంబం వీళ్ళ దగ్గరే ఉంటుంది సో ఇది మన మెయిన్ మోటో ఫాలో సో ఇది మన మెయిన్ ఫాలోవర్స్ ఎవరెవరు బిగ్ షూస్ ఉపాసకాస్ ఇప్పుడు మన ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఆర్ఎస్ హెచ్ వెరీ ఇంపార్టెంట్ అండి మన బుద్ధిజం డాక్టర్స్లో ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆర్ఎస్ హెచ్ అష్టాంగిక మార్గ నేను రెడ్లో అన్ని మెన్షన్ చేశాను కదా అవి ఇంపార్టెంట్ ఏంటి సార్ ఈ ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఆర్ఎస్ హెచ్ అంటే ఏంటి అది ఫస్ట్ వన్ దుఃఖ దుఃఖం అంటే ఈ లోకం అంతా దుఃఖంతో నిండిపోయింది ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అందరికీ తెలుసు అందరూ బాధపడుతున్నారు నెక్స్ట్ సముదాయ ద ట్రూత్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్ దేని ద్వారా మనకు దుఃఖం లభిస్తుంది నెక్స్ట్ నిరోధ ద ట్రూత్ ఆఫ్ ఎండ్ ఆఫ్ సఫరింగ్ ఆ దుఃఖాన్ని ఆ బాధని సరూస్ని మనం ఎలా దూరం చేయాలి నెక్స్ట్ అష్టాంగిక మార్గం ద ట్రూత్ ఆఫ్ లీడింగ్ టు ద ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే ఈ బాధలను అన్ని అధిగమించి మనకు కూడా జ్ఞానోదం కావాలి మనకు కూడా లైఫ్ పరిపూర్ణత కావాలి సో ఇవన్నీ ఏంటి అంటే ఫోర్ నోబుల్ ట్రూత్స్ అకార్డింగ్ టు ద గౌతమ్ బుద్ధ ఇవి మన నోబుల్ ట్రూత్ అంటే ఇవన్నీ మన లైఫ్లో హ్యూమన్ లైఫ్లో ఉంటాయి దుఃఖం ఉంటుంది సముదాయ నిరోధ ఆ దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలి సో దీన్ని ఫాలో అయ్యి గౌతమ్ బుద్ధ చెప్పిన మెథలజీని ఫాలో అయితే నిర్వాహణ అంటే ఏం లేదు గాయస్ ఫ్రీ ఫ్రమ్ ద నెక్స్ట్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటే మరుజన్మలో జన్మలో మరీ పుట్టకుండా చావకుండా సో ఈ లైఫ్కే ఎండ్ అయిపోయేలా దాన్ని నిర్వాహణ నిబాణ అంటారు సింపుల్గా ఇప్పుడు ఎయిట్ ఫోల్డ్ పాత్స్ ఇందాక మనం ఫోర్ నోబుల్ ట్రూత్ చూసాం కదా ఇప్పుడు అష్టాంగిక మార్గం అంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతే బుద్ధి బుద్ధ చూపిన విధంగా నిర్వాణాన్ని పొందగలం ఫస్ట్ వన్ ఈజ్ రైట్ అండర్స్టాండింగ్ అంటే సమదివిని నెక్స్ట్ రైట్ థాట్స్ సమ సంకల్ప రైట్ స్పీచ్ సమవాచ రైట్ యాక్షన్ సమ సంకం సమ కమాంత రైట్ లైవ్లీవుడ్ సమ అజీవ రైట్ ఎఫర్ట్ సమ వాయన రైట్ మైండ్ఫుల్నెస్ సమసాతి రైట్ కాన్సన్ట్రేషన్ సమసమాధి సో ఈ మెథడ్స్ అన్నీ మీరు కానీ ఫాలో అవుతే నిర్వాహాన్ని అటెండ్ చేయడం ఈజీ అని మన గౌతమ్ బుద్ధ కొన్ని గైడ్ లైన్స్ స్టెప్స్ ప్రొసీజర్స్ ఇచ్చాడు దీన్నే మనము అష్టాంగిక మార్గం ఎయిట్ ఫోల్డ్ పాత్స్ అంటాం వెరీ 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 ఇంపార్టెంట్ గా ష్యూర్గా మీకు దీని నుంచే క్వశ్చన్ వస్తుంది సో మన బుద్ధిజంలో దేని మీద క్వశ్చన్స్ అడుగుతారు అంటే టైం లైన్ ఆఫ్ బుద్ధ చెప్పాయి కదా ఎక్కడ పుట్టాడు వాళ్ళ ఫాదర్స్ ఎవరు ఎప్పుడు చనిపోయారు ఆయన ఎప్పటికి జ్ఞానోదయం అయింది ఎప్పుడు ఇల్లు ఇంటిని వదిలిపెట్టిపోయాడు ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ఫోర్ నోబుల్ ట్రూల్స్ అని చెప్పాయి ఇందాక అవి మరియు ఎయిట్ ఫోల్డ్ పార్ట్స్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బుద్ధ సమ్మరైజ్ ద ఓల్ ప్రాసెస్ ఇన్ త్రీ వర్డ్స్ ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సింపుల్గా మూడు వర్డ్స్లో ఆయన చెప్పేశాడు ఏంటి అంటే షీల హ్యావింగ్ అ రైట్ కండక్ట్ సరైన నడవడిక సమాధి రైట్ కాన్సన్ట్రేషన్ ప్రజ్ఞ రైట్ నాలెడ్జ్ సో ఈ మూడు కలిస్తే మీరు ఈజీగా మీ లైఫ్ని పూర్తిగా నిర్వహణ అటైన్ చేయడానికి సింపుల్గా మార్చుకోవచ్చు ఇది మన బుద్ధాస్ టీచింగ్స్ నెక్స్ ఇప్పుడు డాక్టరెన్స్ ఆఫ్ బుద్ధిజం చూసాం కదా నెక్స్ట్ బుద్ధ డెలివర్డ్ ఈస్ ఫస్ట్ సర్మన్ అట్ సార్నాథ్ అండ్ దిస్ మూమెంట్ ఈస్ నోన్ యాజ్ ధర్మచక్ర పరివర్తన సెట్ ఇన్ మోషన్ ద వీల్ ఆఫ్ లా మన బుద్ధాకి జ్ఞానోదయం అయిన వెంటనే ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చాడండి సార్నాథ్లో అండ్ ఈ పర్టికులర్ మూమెంట్ని ఏమని పిలుస్తారు అంటే ధర్మ చక్ర పరివర్తన ధర్మ చక్ర పరివర్తన ఇన్ మోషన్ ద వీల్ ఆఫ్ లా మీకు ఒకటి వీల్ కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఈ వీల్ దేనికి రిలేటెడ్గా ఉందండి ఇందాక మనం చూసాం కదా ఎయిట్ ఫోల్డ్ పాత్ అని అష్టాంగిక మార్క్ అని దానికి సంబంధించిన వీలే అండి ఇది సో ఎన్ని స్పోక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కదా ఎయిట్ స్పోక్స్ ఉన్నాయంటే అంటే ఎయిట్ ఫోల్డ్ పాత్ అంటే ఫైవ్ అగ్రిగేట్స్ ఫైవ్ అగ్రిగేట్స్ అంటే మనిషి జీవితంలో ఈ ఫైవ్ అగ్రిగేట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఒక మనిషి ఇవన్నీ కలుపుకుంటేనే ఒక మనిషి అవుతాడు అకార్డింగ్ టు ద బుద్ధ ఏంటి అవి అంటే మెటీరియల్ రూప మెటీరియల్ ఫామ్ దట్ ఈజ్ రూప ఫీలింగ్ ఆ సెన్సేషన్ వేదన ఉంటుంది పర్సెప్షన్ సన మెంటల్ ఫార్మేషన్ సతరాజ్ కాన్షియస్నెస్ వినన సో ఇవన్నీ కలగలుపుతూనే ఒక మనిషి తయారవుతాడు సో అకార్డింగ్ టు ద బుద్ధ ఇవి మన ఫైవ్ అగ్రిగేట్స్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ నెక్స్ట్ మన గౌతమ్ బుద్ధ జీవితంలో ప్రతి ఒక్క యాక్టివిటీ ప్రతి ఒక్క పని ఒక సింబల్తో లేదా ఒక పేరుతో మనము పోలుస్తాం కదా ఇందాక మనం చూసాం ఇంటి వదిలిపోవడాన్ని మహాభినిష్క్రమణ అంటాము ఎన్లైట్మెంట్ని నిర్వహణ అంటాము చావుని నిర్వహణ అంటాము సో అలానే ఈ ప్రతి యాక్టివిటీని ఒక సింబల్తో డిస్క్రైబ్ చేశారండి ఒక సింబల్తో మెన్షన్ చేశారు అవి ఏంటి అంటే బేసికలీ మనకి ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధ సింబల్స్ ఉంటాయి అంటే ఐదు యాక్టివిటీస్ మన బుద్ధ లైఫ్లో ఏమేది వేరుగా అవి మెన్షన్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి లోటస్ అండ్ బుల్ దట్ రిప్రజెంట్ ద బర్త్ ఆఫ్ బుద్ధ ఎప్పుడైతే పుట్టాడో దాన్ని లోటస్ అండ్ బుల్తో మెన్షన్ చేస్తారు రెనూన్సియేషన్ అంటే మహాభినిష్కరమణ చదివాను కదా ఎప్పుడైతే ఇన్ని వదిలి వెళ్ళిపోయారు ఎవరితో వెళ్ళారండి ఆయన చారిటీరు గుర్రంతో గుర్రం పేరేంటి కంతక మన గౌతమ్ బుద్ధ గుర్రం పేరు కంతక సో రెనూన్సియేషన్ని హార్స్తో పోలుస్తారు నెక్స్ట్ బోధి ట్రీ ఆయన బోధి ఆయన బోధి చెట్టు కింద కదా ఆయనకి జ్ఞానోదయం అయింది సో దాన్ని మహాబోధి నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తన ఇప్పుడే చూసాం ఫస్ట్ సర్మన్ మొదటి ఉపన్యాసం దీన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు నెక్స్ట్ నిర్వహణ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ సో ఇవి మన గౌతమ్ బుద్ధాకి సంబంధించిన సింబల్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు నెక్స్ట్ ఈ అటెండ్ పరినిర్వహణ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఇందాక చూశాను కదా ఎప్పుడు చనిపోయారు అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఫోర్ ఎయిటీ సెవెన్ బీసీ అట్ కుషీనగర సో అనే ప్లేస్ దగ్గర చనిపోయారు దాన్ని పరినిర్వాణ అంటాం అండ్ చనిపోయే ముందు చివరిగా మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఆల్ కాంపోజిట్ థింగ్స్ డికే స్ట్రైవ్ డెలిజెంట్లీ ఆల్ కాంపోజిట్ థింగ్స్ డికే స్ట్రైవ్ డెలిజెంట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రీజన్స్ ఫర్ ది స్ప్రెడ్ అండ్ పాపులారిటీ ఆఫ్ ద బుద్ధిజం ఎందుకంటే ఇంత పాపులర్ అయిపోయింది బుద్ధిజము ఎవరు దీన్ని సపోర్ట్ చేశారు అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎంపరర్ అశోక ఈయన మౌర్యన్ రాజు ఇట్ హస్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ టు ద సెంట్రల్ ఏషియా వెస్ట్ ఏషియా శ్రీలంక మన అందరికీ తెలుసు అశోక ద మౌర్యన్ కింగ్ ఎంత గ్రేట్ అని సో ఆబ్వియస్లీ ఈయనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు బుద్ధిజంవి ఈయన రాజ్యంలో ప్రజలు కూడా అవే చేశారు సో ఇలా మెల్లమెల్లగా మనకు సెంట్రల్ ఏషియాకి వెస్ట్ ఏషియాకి శ్రీలంకకి పాకిపోయింది మీకు కింద మ్యాప్ ఇచ్చాను చూసారా ఇక్కడ నేపాల్ దగ్గర ఎక్కడో స్టార్ట్ అయింది కానీ ఎంతవరకు వెళ్ళింది చూసారు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళింది చైనాకి వెళ్ళింది నెక్స్ట్ జపాన్కి వెళ్ళింది తర్వాత సీలాన్ సమత్ర ఈయన ఎన్నో ప్లేసెస్కి బుద్ధ రిలీజన్ అనేది అలాంగ్ విత్ ఇండియన్ కల్చర్ అనేది స్ప్రెడ్ అవుకుంటూ వెళ్ళిపోయింది లిబరల్ అండ్ డెమోక్రటిక్ మన బ్రాహ్మణ్ రిలీజన్లో చూసారు కదా ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవో వర్ణా సిస్టమ్ ఉండేది రిచువల్స్ ఉండేవి సాక్రిఫైజెస్ ఉండేవి సో అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ వచ్చేది కాదు బ్రాహ్మణ్ డామినేషన్ ఎక్కువైపోయేది సో బట్ బుద్ధిజంలో అలా కాదు కదా వెరీ సింపుల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వట్ వెరీ ఈక్వలీ ఎవరినైనా కూడా ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు అందరూ రావచ్చు బుద్ధిజంలోకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు నెక్స్ట్ లాంగ్వేజ్ అండి మన వేదిక రిలీజియన్లో వేదిక లిటరేచర్ వేదిక సివిలైజేషన్లో మన లాంగ్వేజ్ ఏంటంటే వాళ్ళు వాడేది సంస్కృతం సో ఇది అందరికీ అర్థమయ్యేది కాదు మనం సంస్కృతంలో ఉన్నది చ అర్థం కావాలి అంటే దీన్ని చదవాలి బట్ వేదిక రిలీజన్లో వేదిక సివిలైజేషన్లో అందరికీ అక్ససబుల్ ఉండేది కదా శూద్రులనైతే అసలు చదవనిచ్చేవాళ్ళు కాదు కదండి సో ఆబ్వియస్లీ ఎవరికైతే ఈ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుందో సో ఇప్పుడు మనకు సంస్కృతంలో చెప్తే తెలుగులో చెప్తే ఏది ఈజీగా అర్థమవుతుంది తెలుగులోనే కదా సో అలానే అప్పుడు కూడా వాళ్ళకి ఉన్న లాంగ్వేజెస్ ఏవి అంటే పాలి ప్రకృత్ పాలి ప్రాకృత్ సో ఇవి మనకు అప్పట్లో ఉన్న లాంగ్వేజెస్ సో ఆబ్వియస్లీ పీపుల్ ఎవరైతే మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ లాంగ్వేజెస్ని ఎవరైతే చెప్తారో దాని మీద అట్రాక్ట్ అవుతారు నెక్స్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద బుద్ధ నో డౌట్ బుద్ధ అనుసరించే విధానం చెప్పే విధానం అందరికీ నచ్చింది నెక్స్ట్ రాయల్ ప్యాట్రనేజ్ ప్యాట్రనేజ్ అంటే ఏం లేదండి సపోర్ట్ ఏదైనా ప్రోడక్ట్ని బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం ఇస్తాం అడ్వర్టైజ్మెంట్స్ ఎవరిని పడితే వాళ్ళని ఇస్తామని లేదు ఎవరైతే పాపులర్ ఉన్నారో ఎవరైతే చాలా మందికి తెలుసో వాళ్ళ ద్వారా దాన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మన అడ్వర్టైజ్మెంట్ పాలసీ అది సో అప్పుడు కూడా ఈ రాజుని సపోర్ట్ చేసే దానికి ఈ బుద్ధిజం రిలీజన్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది ఎవరు సపోర్ట్ చేశారు ప్రశ్నజిత్ బింబిసారా అశోక కనిష్క ఈ రాజులందరూ మన బుద్ధిజం ప్రాక్టీసెస్ని సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేశారు నెక్స్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చు లేనిది బ్రాహ్మణ రిలీజియన్ లాగా ఇప్పటికి కూడా ఏదైనా పూజ చేయాలంటే ఖర్చుకో కదా ఏ పని చేయాలన్నా పూజా సామాగ్రి కావాలి దాని తోడు అప్పట్లో రిచువల్స్ ఉండేవి అంటే ఆవుని బలి ఇవ్వాలి సో దానికి దాని దానికి డబ్బులు ఖర్చు అవుతుంది నెక్స్ట్ సంభావన బ్రాహ్మణులకి సంభావన కూడా ఇవ్వాలి సో ఈ బుద్ధిజంలో ఇటువంటి అలాంటివి ఏంటి లేవండి సింపుల్ లైఫ్ ఏవి పూజలు ఉండవు పునస్కారాలు ఉండవు సింపుల్గా లైఫ్ ఎలా జీవించాలో వీళ్ళు చెప్తారు అండ్ మెథలజీని ఫాలో అవుతే ఖర్చు లేకుండా దీన్ని ఫాలో అవ్వవచ్చు సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఫేవర్ దిస్ అంటే చాలామందికి నచ్చింది ఈ ప్రిన్సిపల్స్ ఇవి మన రీజన్ ఫర్ ది స్ప్రెడ్ అండ్ పాపులారిటీ ఆఫ్ ద బుద్ధిజం స్ప్లిట్ ఆఫ్ బుద్ధిజం ఎందుకు సార్ ఎంతవరకు బాగానే ఉంది కదా బుద్ధిజము ఎందుకు స్ప్లిట్ అయ్యింది అంటారా గాయస్ ఏమైందంటే బుద్ధ చనిపోయిన తర్వాత ఎవరు ఆయన టీచింగ్స్ చెప్పేవాళ్ళు లేరు అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన మోస్ట్లీ ఓనీ ఉండదు టీచింగ్స్ అన్నీ అంటే ఎటువంటి బుక్స్ దా బుక్స్లో ఏవి పొందుపరచలేదు ఇవన్నీ టీచింగ్స్ అన్నీ దాని తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది ఎవరూ లేరు చెప్పేకు సో ఈ బుద్ధిస్ట్ డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారంటే బుద్ధ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక మీటింగ్ పెడదాము ఈ మీటింగ్ పెట్టాక మనము దాని ద్వారా మనకి బుద్ధ ఎవరైతే చెప్పారో బుక్ రూపంలో మనము అందిస్తే ప్రజలకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు డిసైడ్ అయ్యారు ఈ డెసిషన్ మేకింగ్లో ఈ మీటింగ్స్లో ఇన్ డిఫరెన్సెస్ అనేవి వచ్చేసాయి సో నేను ఒక లాంగ్వేజ్ యూస్ చూస్ చేసుకుంటే ఇంకొకటి ఇంకో లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాడు నేను ఒక పద్ధతి ఫాలో అయితే ఇంకొక ఆయన ఇంకో పద్ధతి ఫాలో అవుతాడు ఆబ్వియస్లీ క్లాషెస్ అనేవి వచ్చాయి సో దానికి ద మెయిన్ రీజన్ స్ప్లిట్ ఆఫ్ బుద్ధిజం మన గౌతమ్ బుద్ధ టీచింగ్స్ని ఎలా రాయాలి ఎలా కంపైల్ చేయాలి అనే రీజన్ పైన బుద్ధిజం అనేది రెండు డివిజన్స్గా స్ప్లిట్ అయిపోయింది ఏంటి అవి అంటే మహాయన హినాయన మీనింగ్స్ ఏంటండి మహాయన హీనాయన్ అంటే మహాయాన అంటే గ్రేటర్ పాత్ ఇనాయన్ అండ్ లెస్సర్ పాత్ ద టర్మ్స్ ఇనాయనా అండ్ మహాయనా వ గివెన్ బై ద మహాయన స్కూల్ ఏంటి సార్ స్కూల్స్ కూడా ఉన్నాయి అప్పట్లో మహాయన స్కూల్ అంటే ఈ బుద్ధిస్ట్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చొప్పడానికి ఒక చిన్న ఆర్గనైజేషన్స్ లాగా పెట్టారు దాన్ని వాళ్ళు మహాయన బుద్ధి స్కూల్స్ అని కూడా పిలుస్తారు ఆ మహాయనలో రెండు ఫిలసాఫికల్ స్కూల్స్ ఉండేవండి ఒకటి మాధ్యమిక ఇంకోటి యోగచాయ ఈ స్కూల్స్లోనే మనకు మహాయన ఇనాయన పేరు వచ్చింది ఓకే ఎందుకు డిఫరెన్సెస్ వీళ్ళేం పాత్ ఫాలో అయ్యారు ఇనాయన వాళ్ళు ఏం పాత్ ఫాలో అయ్యారంటే మహాయన వాళ్ళు ఐడియల్ వర్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే గౌతమ్ బుద్ధుడు ఒక ఆయన ఒక దేవుడు సో మనం ఐడియల్ వర్షిప్ చేయాలి కానీ ఈనాయన వాళ్ళు ఏమనుకున్నారు అంటే గౌతమ్ బుద్ధుడు ఏం దేవుడేం కాదు ఆయన మన లాంటి మనిషి కానీ ఆయన అటైన్మెంట్ ఆఫ్ నిర్వహణకి దారి మార్గం కనుక్కున్నాడు మేము గురువుగా ట్రీట్ చేస్తామని వీళ్ళు అంటారు గౌతమ్ బుద్ధ కన్సిడర్ యాజ్ అ డివైన్ బీయింగ్ వీళ్ళు దేవుడిలా వాళ్ళు ఆయన ఈనాయన వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మేము ఆయన గురువుగా ట్రీట్ చేస్తామని వీళ్ళు నెక్స్ట్ ఫాలోవర్స్ క్యాన్ బీ ఫౌండ్ ఇన్ చైనా సౌత్ కొరియా జపాన్ అండ్ టిబెట్ ఎక్కడెక్కడ ఉన్నారండి ఫాలోవర్స్ జపాన్లో సౌత్ కొరియాలో చైనాలో టిబెట్లో ఉండేవాళ్ళు కానీ ఇనాయన ఫాలోవర్స్ ఎక్కడున్నారు శ్రీలంకలో ఉన్నారు మైనమార్ థైలాండ్ కంబోడియా లావోర్స్ నెక్స్ట్ స్క్రిప్చర్స్ ఆఫ్ మహాయానా బుద్ధిజం ఒకటి సాల్స్క్రిప్ చూసారా లాంగ్వేజ్ కూడా ఈ మహాయన పీపుల్ వీళ్ళు దేవుడుగా కొలుస్తారో దాంతోపాటు సాంస్క్రిట్ లాంగ్వేజ్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు బుద్ధిజం ఫస్ట్ మనకు ఎందుకు పాపులర్ అయింది లాంగ్వేజ్ వల్లనే కదా సింపుల్గా పాలీ ప్రకృతి లాంగ్వేజ్ ఈజీగా ఉన్నాయని ఫేమస్ అయ్యింది కానీ వీళ్ళు మహాయన వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఏదైతే కష్టంగా ఉండే లాంగ్వేజ్ సాంస్క్రిట్ని మరీ తీసుకొచ్చి ఈ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సాంస్క్రిట్లో రాయడంలో స్టార్ట్ చేశారు ఈ ఆయన వాళ్ళు మామూలుగానే పాలీలోనే ఫాలో అయ్యారు త్రీ బాడీస్ ఆఫ్ బుద్ధ యాక్సెప్టెడ్ ఇన్ మహా అంటే నిమ్మనకాయ సంభోకాయ ధర్మకాయ ఈ ప్రిన్సిపల్స్ ఏ పేద యాక్సెప్ట్ చేశారు ఈ ఇనాయన వాళ్ళు ఏం చెప్పారు అంటే దే బిలీవ్ ఎన్ ఇండివిజువల్ మస్ట్ ఫైండ్ ఇట్స్ ఓన్ పాత్ టు సాల్వేషన్ సో ఈ ప్రిన్సిపల్ని ఈనాయన ఫాలో అయ్యారు నెక్స్ట్ ప్యాట్రనైజ్డ్ బై కళింగ హర్ష కళింగ అండ్ హర్షరాజులు మహా సపోర్ట్ చేశారు వేర ఇనాయన్ని మన అశోక ఆయన సపోర్ట్ చేశారు నెక్స్ట్ బిగాన్ టు ఫ్లరిష్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఫైవ్ హండ్రెడ్ బీసీలో స్టార్ట్ అయింది బట్ వేరే ఈనాయన ఎప్పుడు స్టార్ట్ అయ్యిందండి అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీసీలో సో ఇది మన బేసిక్ డిఫరెన్సెస్ ఆఫ్ వేరియస్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం సింపుల్గా ఏంటి లేదండి ఒకరు ఐడల్ వర్షిప్ ఇంకొకరు గురువు వర్షిప్ అంతే అండ్ దీంతో పాటు ఇంకొక సెక్ట్ కూడా ఇంకొక డివిజన్ కూడా స్టార్ట్ అయింది దాన్ని వజ్రయాన అంటాం ఈ గ్రీన్ కలర్లో ఉందా మీకు కనిపిస్తుందో లేదో దీన్ని వజ్రాయాన అని పిలుస్తారు మన మహాయన ఏదైతే ఉందో దాని నుంచే పుట్టుకొచ్చిన కొత్త కమ్యూనిటీ కొత్త డివిజన్ వజ్రయాన కౌన్సిల్స్ ఆఫ్ బుద్ధిజం ఏంటి సార్ అప్పట్లో ఏమైనా ఎమ్మెల్సీ ఉండేవా అంటారా లేదండి కౌన్సిల్స్ అంటే మీటింగ్స్ కౌన్సిల్స్ అంటే మీటింగ్స్ సో బుద్ధ చనిపోయిన తర్వాత ఆయన ప్రవచనాలు ఉపన్యాసాలు ఇవన్నీ టీచింగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఒక బుక్ రూపంలో కంపైల్ చేయడానికి వీళ్ళ డిసైపుల్స్ అనేవాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేశారు అందులో మనకు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే రాజగహ ఇది మన ప్రజెంట్ డే రాజ్గిర్ ఫైవ్ హండ్రెడ్ బీసీలో జరిగింది అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసిన ఆయన ఎవరు అంటే అజాతశత్రు కింగ్ అండ్ దీన్ని ఎవరు హెడ్ చేశారు లీడ్ చేశారు మీటింగ్ అంటే మహాకశ్యపా ఆయన ఇందులో ఈయన ఏం చేశారు దే రికార్డ్ ద బుద్ధా సింగ్స్ బుద్ధ ఏదైతే చెప్పాడో ఆయన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రికార్డ్ చేయడం బుక్ బుక్ రూపంలో రాయడం మొదలుపెట్టారు అండ్ ఆల్సో వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి డిసైడ్ చేశారండి అంటే దే కోడిఫైడ్ ద మొనాస్టిక్ రూల్స్ ఓకే మోనిఫైడ్ ద కోడిఫైడ్ ద మొనాస్టిక్ రూల్స్ అంటే బుద్ధిజంలో ఎవరైతే చేరుతారో మాంగ్ సన్యాసులు ఎవరైతే అవుతారో వారి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ అవుట్ చేశారు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ బీసీలో జరిగిందండి ఇది మన ఎవరు సపోర్ట్ చేశారంటే కలోస్కా అనేవాడిని సపోర్ట్ చేశాడు ఇందులో ఏం మెన్షన్ చేశారు ద కన్జర్వేటివ్ స్కూల్స్ ఇన్స్టిట్యూట్ ఆన్ మొనాస్టిక్ రూల్స్ వినయ సో వీళ్ళు ఏం చేశారని సింపుల్గా రూల్స్ ఎవరైతే ఫ్రేమ్ చేశారు ఏవైతే ఫ్రేమ్ చేశారో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో దానికి కొంచెం రిలాక్సేషన్స్ ఇవ్వండి సార్ అని ఈ కౌన్సిల్లో అడిగారు మన థర్డ్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే పాటలిపుత్ర ప్రెజెంట్ డే ఆఫ్ పాటలిపుత్ర ఏంటండి మన పాట్న టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీసీలో జరిగింది ఇది మన అశోక కింగ్ సపోర్ట్ చేశారు ఓకే సో ఇందులో ఏం చేశారు అంటే మనకు వేరియస్ స్కూల్స్ అనేవి ఉన్నాయని చూసాను కదా బుద్ధిస్ట్ టీచింగ్స్ చెప్పే స్కూల్స్ ఈ మీటింగ్లో ది వర్ డిసైడెడ్ టు రీకొన్సైల్ ద డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం ఈ స్కూల్స్ అన్నింటినీ రీకన్సైల్ చేయడానికి మీటింగ్ కండక్ట్ చేశారు అండ్ ఇది ఎవరు లీడ్ చేశారు అంటే మొగలి పుత్త తీస్తాను ఆయన లీడ్ చేశారు ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడండీ కాశ్మీర్లో హండ్రెడ్ ఏడి ఇది వెరీ ఇంపార్టెంట్ కౌన్సిల్ అండి డోంట్ నో ఈ కాశ్మీర్ ఎప్పుడు గొడవల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎందుకో తెలియదు మన ప్లేసో ఆ ఊరో ఇందులో ఏమైందండి మన బుద్ధిజం అనేది రెండు సెక్స్గా డివైడ్ అయింది ఇందాక చూసినాం కదా ఈ ఆయన ఈ మహాయన సో ఎప్పుడు డివిజన్ జరిగింది అంటే ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో సో దీన్ని ఎవరు హెడ్ చేశారంటే కనిష్క అండ్ మీటింగ్ని ఎవరు లీడ్ చేశారంటే వాసుమిత్ర అండ్ అశ్వఘోష సో ఈ ఇవిద్దరం ఏం చాలా ఇంపార్టెంట్ వాసుమిత్ర అండ్ అశ్వఘోష ఆర్ ద మెయిన్ లీడింగ్ మెంబర్స్ ఆఫ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఓకే దీన్ని మనము వీళ్ళు తేరావాదంటే ఇంకోటి మర్చిపోయాం ఇందాక మనం ఇనాయన చూసాం కదా హినాయన్ దీనిని మనం తేరావడ అని కూడా పిలుస్తాం మహాయన తేరావాడ లేదంటే హినాయన మహాయన సో వీళ్ళు ఏం పిలిచారంటే ఈ మీటింగ్ని కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ మాంగ్స్ కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ మాంగ్స్ అనే వాళ్ళని ఏ కౌన్సిల్లో పిలిచారు అంటే ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇప్పటి వరకు మన బుద్ధ టీచింగ్స్ ఏంటి మీటింగ్స్ ఏంటి అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు లిటరేచర్ అంటే అంటే ఎవరైతే ఏవైతే కంపైల్ చేశారో అవి ఎన్ని పార్ట్స్గా కంపైల్ చేశారు ఎన్ని బుక్స్ పబ్లిష్ చేశారు ఏ లాంగ్వేజ్లో చేశారు దాన్నే బుద్ధిజం లిటరేచర్ అంటారు ఫస్ట్ ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ అనేది రెండు పార్ట్స్గా డివైడ్ చేశారండి ఫస్ట్ మనకు కెనోనికల్ టెక్స్ అంటే మన బుద్ధ ఏదైతే స్వయంగా మాట్లాడారో దాన్ని రాయడమే కెనోనికల్ టెక్స్ అంటారు దాన్ని మూడు భాగాలుగా విభజించారు ఆ మూడు భాగాలను దీన్ని ఏమంటారు అంటే త్రిపిటిక అంటారు త్రిపిటిక యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ బుద్ధ ఇంకొకటి నాన్ కెనానికల్ టెక్స్ట్ ఆర్ సెమీ కెనానికల్ టెక్స్ట్ ఇవి ఏంటి అంటే కామెంట్రీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ కెనానికల్ టెక్స్ట్ మనకు సిమిలర్లీ వేదాల్లో చదివాం కదా బ్రాహ్మణాలు ఉండేవి ఈ వేదాల్లో ఏదైతే ఉందో దాని ఎక్స్ప్లెనేషన్ అంతా బ్రాహ్మణాల్లో ఇచ్చేవాళ్ళు సిమిలర్లీ బుద్ధిస్ట్లో కూడా యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ బుద్ధ చాలామందికి అర్థమయ్యేది కదా దాని ఎక్స్ప్లెనేషన్ అంతా మనకు ఈ నాన్ కెనానికల్ టెక్స్ట్లో ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ ఈ త్రిపిటికాస్ అనేవి త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తారండి త్రీ వాల్యూమ్స్గా అనుకోండి ఫస్ట్ వాల్యూమ్ వచ్చే సుత్త పీఠిక ఇది మన బుద్ధా వచన కన్వెన్షనల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఉండేవి ఇవి మనకు సుత్త పీఠిక అనేది మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఫైవ్ నికాయాస్లో మెన్షన్ చేశారు అంటే ఫైవ్ పార్ట్స్లో నెక్స్ట్ వినాయ పీఠిక ఇందాక చూస్తాం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిసిప్లినరీ కోర్స్ అన్నీ దీంట్లో కంపైల్ చేశారు ఈ వినాయక పీఠికని ఫర్దర్గా త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు నెక్స్ట్ అభిధామ పీఠిక ఇది మనకు మోరల్ సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ అభిరామ పీఠికని మరి సెవెన్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు బేసికలీ ఏంటంటే అది సమ్మరీ ఆఫ్ సుత్త పీఠిక ఈ సుత్త పీఠికలో ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని సమ్మరీ అంతా జిస్ట్గా చేసి ఈ అభిరాందన పీఠికలో మెన్షన్ చేస్తారు నాన్ కనానికల్ టెక్స్ట్ ఆర్ సెమీ కెనానికల్ టెక్స్ట్ దాకా చూసాం కదా కామెంట్రీస్ అండ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ కెనానికల్ టెక్స్ట్ దీంట్లో వేరియస్ అదర్ లిటరేచర్స్ కూడా ఉండేవండి అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి దామపాద దీన్ని గీత ఆఫ్ బుద్ధిజం కూడా మెన్షన్ చేస్తారు మనకి మహాభారతంలో భగవద్గీత ఎలానో బుద్ధిజం వాళ్ళకి దామపాద అనేది అంత ఇంపార్టెంట్ నెక్స్ట్ మహావాస్తు ఇది ఏంటి అంటే అగ్యోగ్రఫీ ఆఫ్ ద బుద్ధ అంటే బుద్ధ గీత చరిత్ర సంబంధించిందంతా ఈ మహావాస్తులో మెన్షన్ చేస్తారు నెక్స్ట్ నిదాన కథ నిదాన కథ అంటే ద ఫస్ట్ కనెక్టెడ్ లైఫ్ స్టోరీ ఆఫ్ ద బుద్ధ బుద్ధ లైఫ్ స్టోరీ ఏంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా నిదాన కథలో ఇచ్చారు నెక్స్ట్ విశుద్ధి మగ్గ ఇది మన ఆయన రాశాడు విశుద్ధి మగ్గ రాసింది ఎవరు బుద్ధోష ఇంపార్టెంట్ బుద్ధ చరిత్ర ఇందాక మనం చూస్తాం కదా ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఎవరు హిట్ చేశారు అంటే అశ్వఘోష ఆయన సో ఈయన మన బుద్ధ చరిత్ర రాశాడు నెక్స్ట్ మిలింది పను బుద్ధిస్ట్ కూడా డైలాగ్ బిట్వీన్ ద ఇండో గ్రీక్ కింగ్ మహేందర్ అండ్ ద బుద్ధిస్ట్ మోంక్ నాగసేన మనకు గ్రీక్ ఇన్వ్యాన్షన్ జరిగింది అని వింటాం ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం మనము గ్రీక్ నుంచి మనుషులు ఎలా వచ్చారు సో అప్పుడు ఈ బుద్ధిస్ట్ మోహన్కు ఎవరైతే సన్యాసి ఉన్నారో నాగసేన తర్వాత మహేందర్ గ్రీక్ కింగ్ మహేందర్ వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందం గురించి చెప్పిన ఇన్ఫర్మేషనే బుక్ మిలింది పన్ను నెక్స్ట్ సుకన్యవాడ దిస్ ద థిరీ ఆఫ్ వైట్ విచ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నాగార్జున నాగార్జున ఆయన ఈ శున్యవాదన రాశాడు ఈ రోడ్ మూల్య మధ్యమ కారిక వేర్ ఈ వోట్ దట్ శూన్యత ఎట్ ద నేచర్ ఆఫ్ ఆల్ థింగ్స్ సో ఈ నాగార్జునే ఆయన మూల మధ్య మాలిక వెరీ ఇంపార్టెంట్ అండి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది మీకు ఆథర్స్ అండ్ బుక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ బట్ సో ఈ యాజ్ రౌట్ దట్ సునీత ఇస్ నేచర్ ఆఫ్ ద ఆల్ థింగ్స్ మీకు ఒక పిక్చర్ ఇచ్చాను ఇక్కడ ఎవరండి ఈయన ఈ పిక్ ఇది ఎవరంటే మన బుద్ధ చరిత్ర రాశారు కదా అశ్వఘోష ఆయన పిక్చర్ అండి ఈయన వచ్చేసి అశ్వఘోష ఓకే సో ఇది మన బుద్ధిజం లిటరేచర్ చాలా ఉంది సార్ చాలా వర్డ్స్ ఉన్నాయి కష్టంగా ఉంది నేర్చుకోవడానికి అంటున్నారా నేను ఇంతవరకు చెప్పింది లైఫ్ స్టోరీ అండి సో సింపుల్గా మీరు అలా గుర్తుపెట్టుకోండి వద్దా ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు పుట్టాడు తర్వాత ఏం జరిగింది ఎప్పుడు డివిజన్ అయింది మీటింగ్లు ఎందుకు కండక్ట్ చేశాడు సో ఇవి సింపుల్గా నేర్చుకుంటే ఈ వర్డ్స్ అనేవి రెండు మూడు సార్లు చదివితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి సో భయపడకండి నేను ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మీకు రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది ఇప్పుడు బుద్ధిజం మన బుద్ధిస్ట్ రిలీజియన్ అంతరించిపోవడానికి డిక్లైన్ అయిపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ కరప్షన్ ఇన్ బుద్ధిస్టంగా ఏంటి సార్ బుద్ధిజంలో కూడా కరప్షన్ స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయింది బుద్ధిజంలోనండి సో ఇంతకుముందు మన బుద్ధ బతుకున్నప్పుడు ఏం చెప్పారు డొనేషన్స్ మీద ఆర్మ్స్ మీద బతకండి అని చెప్పాడు కానీ ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయింది అంటే వీళ్ళకి ఈ డొనేషన్స్ అనేవి పెద్ద మొత్తంలో వచ్చేసేవండి చాలా మటుకు ఎంతెంతో డబ్బులు ఉండే వాళ్ళు రాజులు వీళ్ళందరికీ డొనేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు సో ఆబ్వియస్లీ డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉంటాయో పీపుల్ గ్రీడీ అయిపోతారు ఆ గ్రీడీ అయిపోయిన దాంట్లో వీళ్ళు పనిచేసే వాళ్ళు లేదంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి గ్రీడీనెస్ వస్తుంది సో దాని ద్వారా కరప్షన్ వస్తుంది సో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఆశ పడుతుంది సో అది ఒక రీజన్ ఏమైందంటే ఈ బుద్ధిజంలో ఉన్న ప్యూరిటీ అని తగ్గడం మొదలుపెట్టింది ఆబ్వియస్లీ ఏదైతే ప్రిన్సిపల్స్ ఫస్ట్ మనుషులు పీపుల్ నచ్చి వచ్చారో ఇప్పుడు అవి లేవు అంటే మనుషులు కూడా దాన్ని సపోర్ట్ చేయరు కదా నెక్స్ట్ డివిజన్ అమాంగ్ బుద్ధిస్ట్ ఇది మెయిన్ అండి ఇంతకుముందు మన బుద్ధిజం ఒకటే ఉండేది కానీ సేమ్ మన వేదిక రిలీజియన్లో వేదిక సివిలైజేషన్లో ఎలా అయితే అయ్యిందో మన వర్ణా సిస్టంలో డివైడ్ చేశారు కదా దానిలో మరి క్షత్రియాలు కూడా వేరే క్యాస్ట్ వచ్చాయి బ్రాహ్మణిజంలో వేరే క్యాస్ వచ్చాయి మన క్యాస్ట్ బేసిస్ అంతా అక్కడే స్టార్ట్ అయ్యింది ఈ బుద్ధిజం వీళ్ళు ఏదో ఒకొక్కటే రిలీజియన్ కదండి అంతా ఒకటే అనుకుంటే దీంట్లో కూడా స్ప్లిట్ అయిపోయారు నేను ఒక డివిజన్ అయిపోయాను వేరే వాళ్ళు ఒక డివిజన్ అయ్యారు నేను చెప్పింది కరెక్ట్ ఒక వాళ్ళు అంటారు వాళ్ళు చెప్పిన కరెక్ట్ ఇంకో వాళ్ళు అంటారు సో దీని ద్వారా దానిపైన పాపులారిటీ నమ్మకం అనేది తగ్గిపోయింది నెక్స్ట్ యూజ్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే మనుషులు లాంగ్వేజ్ నచ్చి అదే పాలి ప్రాకృతి లాంగ్వేజ్ నచ్చి బుద్ధిజంలోకి వచ్చారో కొంతమంది ఇలా మహాయన లాంటి వాళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు కదా సాంస్క్రిట్ లిపరేస్ట్ దీఫ్ ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ కనిష్క సో ఎందుకండి మరీ ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వద్దనే బుద్ధిజంలోకి వచ్చారు మరి వీళ్ళు కూడా సాంస్క్రిట్ చేస్తే వీళ్ళు ఎందుకు ఉంటారండి ఇందులో నేను వేరొక రిలీజ్ చేసి వస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ బుద్ధ ఐడల్ వర్షిప్ చాలా మటుకు ఐడియల్ వర్షిప్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ప్రజలు వీళ్ళు బుద్ధ వాళ్ళు కూడా ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మహాయన వాళ్ళు ఏం చేశారు ఐడియల్ వర్షిప్గా స్టార్ట్ చేస్తారు ఐడియల్ వర్షిప్ అంటే టెంపుల్స్ని కట్టాలి టెంపుల్స్ కట్టాలంటే డొనేషన్స్ కావాలి సో కమర్షియల్ యాక్టివిటీ లాగా తయారైపోయింది నెక్స్ట్ పర్సిక్యూషన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ టర్కీస్ట్ అండ్ అదర్ ఇన్వేటర్స్ ముస్లిం ఇన్వెన్షన్ ఇన్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి దండయాత్రలు అంటారు కదా సో ఈ టర్కీ నుంచి చాలామంది వచ్చారు ముస్లిమ్స్ కూడా ఈ బుద్ధిష్ మాంగ్ సొసైటీస్ ఎలాంటివి అయిపోయాయండి స్కూల్స్ అన్నీ డబ్బులు ఎక్కువ ఉండిపోయాయండి సో ఎక్కడ డబ్బులు ఎక్కువ దొరికాయంటే రాజుల దగ్గర కన్నా వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేవి సో ఆబ్వియస్లీ ఎవరైతే అంద దండయాత్రకు వస్తారో వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు సో వీళ్ళు ఆబ్వియస్లీ మెతకనే కదా అట్లీస్ట్ రాజులు వారన్నా బ్యాటింగ్ అన్నా చేస్తారు యుద్ధాలు చేస్తారు వీళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్ చాలా సాఫ్ట్గా ఉంటారు వీళ్ళు అవేం చేయలేరు సింపుల్గా వాళ్ళు వచ్చారు వీళ్ళని చంపేసి ఏ విధంగా డొనేషన్స్ వీళ్ళంతా మొత్తం దోచుకెళ్ళిపోయారు ముస్లింస్ ఇన్వెన్షన్స్ కూడా చేస్తారు ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు తర్వాత మన హిందూయిజంలో వాళ్ళు కూడా దీన్ని అబ్జెక్ట్ చేశారు మన వైష్ణవ భక్తులు శివభక్తులు అని వింటాం కదా వీళ్ళు కూడా దీన్ని అపోజ్ చేశారు సో లాస్ట్లో ఏమైంది వెరీ సాడ్ టు యూ ఇన్ ద ఎండ్ బుద్ధిజం డైడ్ అవే ఇన్ ఇండియా ద ల్యాండ్ ఆఫ్ ఎక్కడైతే జన్మించిందో బౌద్ధ మతం రిలీజియన్ సో అది ఇండియాలోనే లేకుండా అయిపోయింది మీరు ఇప్పటికీ నమ్ముతారా ఇంకా బుద్ధిజం మన ఇండియాలో ఉందని లేదు బుద్ధిజం రిలీజియన్ అస్ కంప్లీట్లీ వ్యానిష్డ్ అవుట్ ఫ్రమ్ ఐ ఇండియా సో బుద్ధుడు చనిపోయిన తర్వాత మన గౌతమ్ బుద్ధ చనిపోయిన తర్వాత ఏమైందంటే అస్థికలు ఉంటాయి కదా ఈ అస్థకల్ని అంటే యాషస్ వీళ్ళ వీటిని అన్నిటినీ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఈ ఫాలోవర్స్ ఏం చేస్తారు ఇవన్నిటిని ఒక బాక్స్లో పెట్టి దానిపైన ఒక కన్స్ట్రక్షన్ లాంటిది చేస్తారు అంటే సమాధి అంటారు కదా సమాధి కాకుండా ఒక గోపురం లాంటిది లేదంటే ఒక స్తూప లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తారు దాన్నే మనం బుద్ధి స్థూపాస్ అంటాం సో అందులో మనకి చాలా ఫేమస్ చాలామందికి తెలిసిన స్తూప ఏది అంటే సాంచీ స్థూప ఈ సాంచిలో ఉంది ఇది బుద్ధి స్థూప అండి సో ఇది మన బుద్ధిస్ట్ రిలీజియన్ ఎందుకు డిక్లైర్ అయింది రీజన్స్ అండ్ తర్వాత బుద్ధిస్ట్ చనిపోయిన తర్వాత స్థూపాలు ఎందుకు కట్టారంటే మన గౌతమ్ బుద్ధ ఒక అస్థికల పైన నిర్మించిన కట్టడాలే ఇవ స్థూపాస్ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం టు ఇండియన్ కల్చర్ మన ఇండియన్ కల్చర్కి సొసైటీకి బుద్ధిజం అనేది ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేసింది ఫస్ట్ ఇట్ హాజ్ మేడ్ రిక రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ మన కల్చర్ ఏదైతే ఉందో దాని మీద చాలా ఇంపాక్ట్ చూపించిందండి అంటే కాన్సెప్ట్ ఆఫ్ అహింస నాన్ వైలెన్స్ కదా మనకి నాన్ వైలెన్స్ అంటే గుర్తొచ్చేది మహాత్మా గాంధీ కానీ పూర్వకాలంలో మనకి ఎవరు నాన్ వైలెన్స్ ప్రీచింగ్ చేశారు అంటే బౌద్ధ మతం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి మనము బుద్ధిస్ట్ కేవ్స్ చూస్తాం కదా మౌనమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా టాపిక్లో వేరియస్ కేవ్స్ చూస్తాము స్థూపాలు చూస్తాము ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా డెవలప్ అయింది ఈ పీరియడ్లో సో చెప్పా స్థూపాస్ అట్ సాంచి బరువు ఇవి ఇంపార్టెంట్ అండి మన ఆట నాకు ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియాకి కూడా ఇవి కాంట్రిబ్యూట్ చేశాయి నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనివర్సిటీ ఎక్కడ ఉందని మన ఇండియాలో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది బుద్ధా పీరియడ్లో ఫస్ట్ యూనివర్సిటీ ఏదండి తక్షశిలా యూనివర్సిటీ నా నలందాలో సో సి ఇట్ ప్రమోటెడ్ ఎడ్యుకేషన్ త్రూ రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ లైక్ ద తక్షిలా ద లందా అండ్ విక్రమ్శిలా వెరీ ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్కి అనేది చాలా ప్రమోట్ చేసింది ద లాంగ్వేజ్ ఆఫ్ పాలి అదర్ లోకల్ లాంగ్వేజ్ డెవలప్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధిజం మనకి ప్రకృతి నుంచి పాలీ లాంగ్వేజ్ వచ్చింది ఈ పాలీ లాంగ్వేజ్ నుంచి కూడా చాలా రీజనల్ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యాయి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో మేబీ మరాఠీ ఉంది సంస్కృతం ఉంది సంస్కృతం కాదు మరాఠీ ఉంది తెలుగు ఉంది తర్వాత కన్నడ ఉంది జర్మన్ ఇవన్నీ మన పాలీ లాంగ్వేజ్ నుంచి వచ్చిన లాంగ్వేజెస్ అండి ఇట్ ఆల్సో ప్రమోట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియా ఒబ్యస్లీ ఇండియాలో పుట్టింది అట్లా ఎప్పుడైతే మన బుద్ధిస్ట్ బౌద్ధ మతం ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో మన ఇండియన్ కల్చర్ కూడా దాంతోపాటు వెళ్ళింటుంది కదండి సో మన ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేసింది ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని ప్రమోట్ చేసింది లాంగ్వేజెస్ని ప్రమోట్ చేసింది సో బుద్ధిజం చూపించిన మన సొసైటీ మన ఇంపాక్ట్ ఏవి అంటే ఇవి వన్ లైనర్స్ ప్రాక్టీస్ చేద్దాం ఇంతవరకు మీరు ఏదైతే చదివారో ఈ వన్ లైనర్స్ ద్వారా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా మటుకు గుర్తుంటుంది ఓకే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధ వాళ్ళ ఫాదర్ పేరు ఏంటి శుద్ధోదన హెడ్ ఆఫ్ ద క్లాన్ నెక్స్ట్ వేర్ డిడ్ యూ అటైన్ ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం ఎక్కడ అయిందండి బోధ గయా నియర్ గయా అంటే బ్యానియన్ ట్రీ కదా నిరంజన్ రివర్ అనే నది ఒడ్డున ఆయనకి జ్ఞానోదయం అయింది నెక్స్ట్ వాట్ డాస్ ద టర్మ్ బుద్ధ మీన్ బుద్ధ అంటే ఏంటి అసలు తత్కత్ అంటే వన్ ఓ పోసెస్ ద ట్రూత్ ఎవరికైతే జ్ఞానం లభించిందో వాళ్ళని బుద్ధ అంటారు వెయిట్ ఇట్ గౌతమ్ బుద్ధ గేవ్ ఇస్ ఫస్ట్ సర్మన్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ఇచ్చారండి ఫస్ట్ ఉపన్యాసం డీర్ పార్క్ అంటే డీర్ పార్క్లో సార్నాథ్ బెనారస్ దగ్గర ఇచ్చాడు సారనాథ్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఈ పర్టికులర్ మూమెంట్ని ఏమంటాం మనము ధర్మ చక్ర పరివర్తన సో ఈ మూమెంట్ని ధర్మచక్ర పరివర్తన అంటాం అండ్ వెన్ అండ్ వెయిట్ ఇట్ బుద్ధ డై ఎప్పుడు చనిపోయారండి మన బుద్ధ ఫోర్ ఎయిటీ త్రీ బీసీలో ఖుషీనగరా అనే ప్లేస్ చనిపోయాడు గోరఖ్పూర్ దగ్గర అప్పుడు టైం పీరియడ్ ఏంటి ఫోర్ ఎయిటీ త్రీ బీసీ సో ఎయిటీ ఇయర్స్ అప్పుడు చనిపోయాడు వాట్ డస్ ద టర్మ్ నిర్వాణ మీన్ నిర్వాహణ అంటే ఏంటండి టు గెట్ ఫ్రమ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చావు బతుకల నుంచి విముక్తి చెందనమే నిర్వాణ నెక్స్ట్ విచ్ పాత్ హ్యాస్ బీన్ అడ్వకేట్ బై ద బుద్ధ టు అటైన్ నిర్వాణ ఏ పాత్ ఫాలో అయ్యాడండి నిర్వాహణని అటెండ్ చేయడానికి ద ఎయిట్ ఫోల్డ్ పాత్ దాన్నే మనం అష్టాంగిక మార్గం కూడా పిలుస్తాం వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద బుద్ధాస్ ఆర్ట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి బుద్ధుల గుర్రం పేరేంటి ఆయన ఇంటిని ఎప్పుడు వదిలిపెట్టిపోయాడు మహాభినిష్క్రమలని చదివాం కదా సో ఆయన ఆర్ట్స్ పేరేంటి కంతక వెరీ ఇంపార్టెంట్ బుద్ధ చరిత్ర రిటర్న్ బై చూసారా ఆథర్స్ గురు అడుగుతున్నారు బుద్ధ చరిత్ర రిటర్న్ బై అశ్వఘోష విచ్ మౌర్యన్ రూలర్ వజ్ ద ఫస్ట్ అవుట్ బుద్ధిజం వాట్ కాదు విచ్ మౌర్యన్ రూలో వాజ్ ద ఫస్ట్ అవుట్ బుద్ధిజం ఎవరండి ఒకటే ఒక కింగ్ చూసాం మనం దగ్గర ఫేమస్ కింగ్ అశోక అండ్ విచ్ కౌన్సిల్ బుద్ధిజం వాజ్ డివైడెడ్ ఇన్ టూ సెక్స్ నేమ్లీ హిమాయనా అండ్ మహాయనా ఏ మీటింగ్లో ఏ కౌన్సిల్లో మనకి బుద్ధిజం అనేది రెండుగా విభజించబడింది ఏ బుద్ధి ఏ కౌన్సిల్లో ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో సారీ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఎక్కడ జరిగింది ఇది కాశ్మీర్లో జరిగింది ఓకే సో ఇది మన వన్ లైనర్స్ ఇంకా మీకు క్వశ్చన్స్ కావాలి అంటే అది ప్రొవైడ్ ఇన్ ద పీడిఎఫ్ పీడిఎఫ్ మూడిక మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీరు వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్లో నుంచి జాయిన్ అవ్వండి అందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అలాంగ్ విత్ ద నంబర్ ఆఫ్ ఎంసీఎంసీక్యూస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టు డేస్ గైడ్స్ ఐ హోప్ యూ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టెల్ ద అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేస్తే మీ ముందుకు మాకు మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నెక్స్ట్ సెషన్లో మనము చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మహాజానపదాల గురించి నేర్చుకుందాం సో లెట్స్ మీట్ ఆర్ నెక్స్ట్ సెషన్ టైమ్ బింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్